నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అసలు ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు వివరించడానికి డాక్టర్ పవన్ కుమార్ గారు ఉన్నారు హోమియోపతిలో ఎటువంటి చికిత్స ఉంది కూడా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ ప్రధానంగా ఆర్థరైటిస్ సమస్య ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మన రోగ నిరోధక శక్తి మనకే ఎదురు తిరగడం అన్నమాట మన శరీర వ్యవస్థకి ఎదురు తిరగడాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు మన ఇమ్యూనిటీ మనకి ఇబ్బంది పెట్టడం ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇది దీని ఆన్సెట్ చాలా షార్ప్గా ఉంటుంది ముందుగా ఆర్థరైటిస్లో మూడు నాలుగు రకాలు ఉంటాయి అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఆస్టియో ఆర్థరైటిస్ అని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని తర్వాత గౌట్ అని ఇలాంటి కొన్ని రకాలు ఉంటాయి అందులో ఎక్కువగా సమస్యలు తీసుకొచ్చేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా పేషెంట్స్ కంప్లైంట్ చేసేది సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే జాయింట్స్ మెయిన్ జాయింట్స్ అంటే ఎల్బోస్ కానీ అంటే మోచేతులు కానీ మోకాళ్ళు కానీ ఇవి తొందరగా ఇన్ఫ్లేమ్ అవుతాయి ఇన్ఫ్లేమ్ అవ్వడం అంటే వాపు చెందడం శోధన అంటారు సంస్కృతంలో అయితే వాపు చెంది ఎర్రగా అయ్యి నొప్పి అవి కూడి ఉంటాయి తొందరగా కదల్చలేరు ముట్టుకుంటే వేడి అనేది తెలుస్తూ ఉంటుంది తర్వాత టచ్ చేసినా కూడా ప్రెజర్ వల్ల ఎక్కువ అవుతుంది దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు ఇది ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది ఒక్కొక్కసారి ఆక్యుపేషనల్ అంటే మన చేసే పనుల వల్ల కానీ లేకపోతే వయసు వల్ల కానీ లేకపోతే ఎక్కువగా నీళ్ళల్లో పనిచేయడం ఇట్లాంటి ఎక్స్పోజర్స్ వల్ల కానీ తినే తిండి వల్ల కానీ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ చిన్నపిల్లల్లో కూడా కనబడుతూ ఉంటుంది ఎక్కువగా మధ్య వయసు వాళ్ళలో కనబడుతూ ఉంటుంది ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇది వయసు రీత్యా వస్తుంది అంటే ఎక్కువగా స్లోగా డెవలప్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆస్టియోఆర్థరైటిస్ అనేది స్లోగా వయసులో కొన్ని సంవత్సరాల పాటు ఒకే పని చేయడం వల్ల ఏవో కొన్ని కారణాల వల్ల పెద్ద పెద్ద జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అంటే తుంటి ఇలాంటివి పెద్దగా ఎఫెక్ట్ అవుతాయి ఇందులో ఏమవుతుందంటే బోన్ మీద ఉండేటటువంటి సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఒక ముళ్ళులాగా పైకి లేవడము ఆస్టియో మలేషియా రావడం ఆస్టియో మలేషియా అంటే అరిగిపోవడము దీనివల్ల బోన్ అంటే ఈ ఎముకకి మధ్య ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అనే కుషన్ అనేటువంటిది పోవడము అంటే ఇది ఎక్కువగా జనరల్గా పెద్ద వయసు ఉన్న వాళ్ళలో జరుగుతుంది లేడీస్లో ముఖ్యంగా సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రాపిడి వల్ల ఆ తొందరగా అరిగిపోవడం జరుగుతుంది లేకపోతే పోర్స్ అంటే ఆస్టియోపోరోసిస్ అంటారు దాంట్లో కన్నాలు పడడం ఆ గ్యాప్స్ ఎముకల్లో గ్యాప్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది దీనివల్ల తొందరగా ఎముకలు బ్రేక్ అవ్వడం కానీ ఈ ఆస్టియో మలేషియా వల్ల వంకర కాళ్ళు వంకర అయిపోవడం కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేవి జరుగుతాయి మిగతా వస్తే మన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజే ఇందులో ఏమవుతుందంటే మన శరీరంలో ఈ ఎముకలకు సంబంధించిన దాంట్లో మన శరీర వ్యవస్థ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే రోగ నిరోధక శక్తి కన్ఫ్యూజ్ అయ్యి మన శరీర వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది దా ఎఫెక్ట్ చేయడం వల్ల తొందరగా ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది ఇంకొక రకం ఏంటంటే గౌట్ గౌట్ ఏంటంటే ఇవి ఎక్కువగా చిన్న చిన్న జాయింట్స్ అంటే వేళ్ళ సందులు వేళ్ళ జాయింట్స్ కింద గ్రేట్ టో అంటే పెద్ద బొటన వేలు కాలిది ఇలాంటి కొన్ని ఎఫెక్ట్ అవుతాయి ఎందుకు అంటే అందులో యూరిక్ యాసిడ్ బాడీలో ఇంబ్యాలెన్స్ అయ్యి బాడీలో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఆ చిన్న చిన్న జాయింట్స్ వచ్చి అక్కడ వాపులు నొప్పి అవి ఏర్పడతాయి ఇవి నాలుగు రకాలండి రైట్ డాక్టర్ మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం నమస్తే ఆంజనేయులు గారు నమస్తే సార్ డాక్టర్ పవన్ కుమార్ గారు ఉన్నారు మీ సందేహం ఏంటి అడగొచ్చు చెప్తాను సార్ సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఏం లేదు సార్ అమ్మాయికి వంగి నడుస్తుంది సార్ అమ్మాయి మెచ్చురు అయినప్పుడు ఇంత పిల్లప్పుడు ఏం లేదు సార్ మెచ్చురు అయినప్పటి నుంచి అట్లా సార్ ఎక్స్రే తీపించుంటే జాయింట్ లో బాల్ ఉంటుంది అంట కదా సార్ బాల్ అవునండి బాల్ అనేది లేదు అమ్మాయికి రౌండ్ లేదు అంటున్నారు ఒక పక్క దానికి నా వంగి నడుస్తుంది అమ్మాయి దీనికి ఆపరేషన్ చేయాలా అంటున్నారు సార్ ఎట్లా సార్ దీనికి సొల్యూషన్ అంటే ఇది మెన్సెస్ వరకు బాగానే ఉందంట బాగానే ఉందండి అప్పటిదాకా ఏం లేదా అంతవరకు బాగా నడుస్తున్నారు సార్ నడిచి అంత బాగా నడుస్తున్నది అన్ని బాగా మెచ్యూర్ అమ్మాయి కూడా బాగుంది సార్ లేదా సార్ అంతవరకు మెచ్యూర్ అయినప్పటి నుంచి బరువు అంటే అమ్మాయిని లీన్ సన్నగా ఉండే సార్ ఇంత ముందు వీక్ గా ఉండే మెచ్యూర్ అయినప్పటి నుంచి కొద్దిగా వయసు పెరిగింది అమ్మాయికి కండ పెరిగింది కండ మీద పెరగడం వల్ల వంగి నడుస్తుంది సార్ ఎక్కువసేపు నడచలేదు ఎక్కువసేపు కూర్చోలేదు ఓకే అయితే బహుశా మెన్సెస్ ముందు సన్నగా ఉండడం వల్ల దాని మీద ప్రెషర్ ఎక్కువ పడక మామూలుగా అనిపించి ఉంటుంది తర్వాత ఒళ్ళు మెన్సెస్ లో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల కానీ ఏ కారణం వల్ల కానీ మొత్తానికి శరీరం లాగక్కడం ఏదో కారణం జరిగి ఉంటుంది
ఆ లావెక్కడం వల్ల ఆ ప్రెజర్ పడి ఇప్పుడు ఈ ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో బయటపడింది ఇది సరి చేసుకోవాలంటే ఆపరేషన్ చేయించాల్సి వస్తుందండి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి జాయింట్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఆ దానికి తాలూకు నొప్పులకి మాత్రం మనం మందులు వేసుకోవచ్చు కానీ లేని దాన్ని మనం క్రియేట్ చేయలేం కాబట్టి అక్కడ ఏమన్నా మనం సెట్ చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నించడం మంచిది రైట్ డాక్టర్ మరొక కాల్ ఉన్నారు నారాయణ ఫ్రమ్ నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు నారాయణ గారు నమస్తే డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నాకు రెండు కాళ్ళు జాయింట్ల కింద కాళ్ళు పట్టేస్తున్నాయి మేడం ఓకే కాసేపు కూర్చుంటాను ఎమ్మటి పట్టేస్తాయి నడవాలంటే కష్టంగా ఉంది వెనకాల బాగా నల్లగా వాపు వచ్చేసింది మోకాళ్ళమ్మా మోకాళ్ళు సార్ మడాలు మడాలు ఓకే ఎప్పటి నుంచి నెల్లూరు సార్ బయటకి పనులకు వెళ్తూ ఉంటారా అన్న మీ వయసు కొంచెం లావ్ అవి ఉంటారా అదేనండి బహుశా హోటల్లో పనిచేస్తున్నా అని చెప్పారు ఆ నీళ్ళకి అవి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారంటే ఆ నీళ్లలో ఎక్కువ పనిచేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది చేరి ఈ మడ ముఖ్యంగా మడమల్లో ఎక్కువ వస్తుంది పొద్దున్నే కాలు కింద పెట్టంగానే ఆ సెన్సిటివ్నెస్ వల్ల ఆ తడి వల్ల బాగా చిత్తడైపోయి కాలు మెత్తబడిపోయి కింద చర్మం లోపలికి ఇన్ఫెక్షన్ అనేది పాకి ఎముకలు అనేది ఎఫెక్ట్స్ అవుతున్నాయి అంటే జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు అడుగు పెట్టినప్పుడు మడమ అనేది నొప్పి రావడము ఎక్కువసేపు నడవలేకపోవడము 10 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అంటే కొంచెం బెటర్ అవ్వడము తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలని బేస్ చేసుకుని కనుక మీరు మందు తీసుకుంటే కనుక హోమియోపతిలో ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది దగ్గరలో డాక్టర్ గారు వెళ్ళి మీరు పరిచయం చేసుకోండి మీకు వాళ్ళు ఏం చేయాలనే చెప్తారు ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి చాలా కేసులు తగ్గాయమ్మా మన దగ్గర అసలు ఈ ఆర్థరైటిస్ సమస్య రావడానికి కారణం ఏంటి డాక్టర్ ఆర్థరైటిస్ అంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తుంది అనేది హోమియోపతిలోనే థియరీలో ఉంది అదేంటంటే తరతరాలుగా వచ్చేటటువంటి జెనెటిక్ కండిషన్స్ వల్ల కానీ కొన్ని విపాకములు అంటారు డీటెయిల్గా చెప్పలేకపోవచ్చు కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను జనరల్గా ఒక విపాకాలు అనేవి ఉంటాయి ఇవి మనుషుల్లో తరతరాలుగా వచ్చి ఒక ఇంటర్ట్రైన్ అంటే ఈ తల్లిదండ్రుల నుంచి ఒక వ్యాధి లక్షణం ఇంటర్ట్రైన్ అయ్యి రావడం జనరల్గా ఏమవుతుందంటే హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఈ హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి మోకాళ్ళ నొప్పులు తొందరగా రావడం కాళ్ళు పీకేయడం ఇలాంటివి ఉండడం లేకపోతే వాళ్ళకి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీ ఆటోఇమ్యూన్ డిసీజ్ వేరేవి ఏమైనా ఉండడము సో దానివల్ల ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ రావడం పిల్లలకి తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం సో ఇలాంటి ఏదో కండిషన్ వల్ల వస్తుంది హోమియోపతిలో ముందు పేషెంట్ అడిగే సింప్టమ్స్లో ఈ కారణాన్ని పట్టుకుంటారు పేషెంట్ తీసుకునే హిస్టరీలో సో ఈ కారణం వల్ల తల్లికి ఈ వ్యాధి ఉండడం వల్ల బహుశా వచ్చి ఉంటుందని ఒక అసెస్మెంట్కి వస్తారు వచ్చి ఈ పేషెంట్ మనకి ఏదైతే సింప్టమ్స్ ప్రజెంట్ చేస్తున్నారో ఈ కలుపుకుని వీళ్ళు ఎలా ఏం తింటున్నారు ఏమి ఇష్టపడుతున్నారు ఎలాంటి వాతావరణం ఇష్టపడుతుంది ఇవన్నీ కలుపుకుంటారు సో మనకి ఈ పేషెంట్ గురించి పాస్ట్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం ఇవన్నీ తీసుకుంటే కనుక ఎలా వ్యాధి అనేది పైనుంచి కిందకి పాస్ అవునయింది అనేది తెలుస్తుంది సో దాన్ని బట్టి మనం వైద్యం చేస్తే కారణానికి మందుబడి ఇప్పటికీ ఈ పిల్లల్లోకి తల్లిదండ్రుల నుంచి దిగిన వ్యాధి కూడా కట్ అయ్యి పర్మనెంట్గా రాకుండా కూడా మనం వైద్యం చేసుకునే అవకాశం ఎక్కువ అలాగే రుమటాయిడ్ ఆస్టియోకి సంబంధించి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్ మంచి ప్రశ్న అడిగారండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఫాస్ట్గా డెవలప్ అవుతుంది జాయింట్స్లు తొందరగా డెవలప్ అవుతుంది ఎర్రదనము ఇవి ఉంటాయి ఎర్రదనం అంటే జాయింట్ వాస్తుంది నొప్పి ఉంటుంది టచ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది ఇంకొక మెయిన్ సింప్టమ్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇది సిమెట్రీ ఉంటుంది అంటే ఎడమ మోచేయి వస్తే నొప్పి ఇది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఫాస్ట్గా డెవలప్ అవ్వడము ఇది ఈ డిఫరెన్స్ వల్లే డిసైడ్ చేసుకుంటారు డాక్టర్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్సా ఆస్టియో ఆర్థరైటిస్సా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒకవేళ మోచేయికి వస్తే ఎడమ మోచేయి కూడా ఖచ్చితంగా వస్తుంది కుడి మోకాలకు వస్తే ఎడమ మోకాలకు కూడా ఖచ్చితంగా వస్తుంది అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంది తర్వాత తొందరగా వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే ఈ కార్టిలేజెస్ అంటే ఎముకలాగా ఇప్పుడు ముక్కు ఉంది చూడండి ఈ కదిలే భాగం ఇది ఎముక ఇది కదిలే భాగం ఈ దీన్ని కార్టిలేజ్ అంటారు ఈ కార్టిలేజ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఇది పెద్ద ఎముకల్లో కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇది దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు ఇది స్లోగా డెవలప్ అవుతుంది వయసులో మనం జీవించే విధానం బట్టి డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ పేషెంట్ చెప్పింది చూసారా 3 ఏళ్ళ నుంచి హోటల్లో పనిచేస్తున్నానని చెప్పింది సో ఇలా కారణాల చేత మెల్లగా డెవలప్ అవుతుంది అది సన్నగా ఉండొచ్చు లావుగా ఉండొచ్చు
లావుగా ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలా జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉండే ఛాన్స్ ఉందంటారా? రాకుండా ఉండే ఛాన్స్ ఉండాలంటే అది ఏ వ్యాధికైనా కూడా మన లైఫ్ స్టైల్ అనేది ముఖ్యం. రాకుండా ఉండాలంటే రెండు మూడు రకాలు, ఒకటి ఆహారం, ఒకటి లైఫ్ స్టైల్, మనం కూర్చునే పోస్చరు. కొంతమంది ఇలా జారగిల పడి కూర్చుంటారు, నిలబడి ఇలా నిటారుగా కూర్చోవాలి. తర్వాత కొంతమంది ఇలా బిర్ర బిగుసుకుని టెన్షన్లో కూర్చుంటారు, అలా కూర్చోకూడదు. కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి, ముఖ్యంగా మైండ్, మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోవడం అంటే డైవర్ట్ చేసి ఒక డిసిప్లినరీలో పెట్టుకోవాలి. ఇదే ఇది అవుటర్ లెవెల్. మనం చేసే పనులలోకి వస్తే, ఆహారం విషయానికి వస్తే, బాగా మాంసం తినడము, ఆల్కహాలు, స్మోకింగ్, తర్వాత ఎక్కువగా ఇట్లా ఆక్యుపేషనల్గా ఉండే దాంట్లో. ఇప్పుడు ఆవిడ హోటల్లో పనిచేసింది, చలనీళ్ళు బాగా పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చింది, అక్కడ ముందు చెప్పులు వేసుకోవడము లేకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకోవడం అనేది చేసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆటోమేటిక్గా ఈ వ్యాధే కాదు, ఏ వ్యాధి కూడా రాకుండా చేసుకోవచ్చు. డాక్టర్, మనతో మాట్లాడడానికి ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రావు గారు చిలకలూరుపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయింది డాక్టర్. అలాగే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహార అలవాట్లకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఆహారం విషయానికి వస్తే ముందు తీసుకొని మాట్లాడదాం అండి. తీసుకోకూడనివి ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు, తర్వాత బాగా గ్రిల్డ్ మీట్, బ్రాయిల్డ్ మీట్ అని ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది, అది మానేసేయాలి. అది చాలా వరకు తగ్గించాలి. నిలవ పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు, తర్వాత బాగా స్పైసెస్ బాగా ఉన్నటువంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఏ రుచైనా నార్మల్గా తీసుకుంటే ఏ రకమైన సమస్య రాదు. ఇదైనా ఈ ప్రాబ్లం అనే కాదు, ఏ ప్రాబ్లం కూడా రాదు. ఏదైనా అతి సర్వత్ర వర్జయతని, అతి ఏదైనా ఉన్నా కూడా అది ఎమోషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నీ కూడా కంట్రోల్ నార్మల్ లెవెల్లో ఉండాలి. అతి ఏ తక్కువ ఉన్న రోగమే, ఎక్కువ ఉన్న రోగమే. కాబట్టి నార్మల్గా ఎంత అవసరమో అంతవరకు శరీరానికి తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. తీసుకోవాల్సినవి ఏంటంటే, ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి, తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, నట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి, ఇవి బాగా బలవర్ధకమైన ఆహారము. తర్వాత పాలు అవన్నీ తీసుకోవచ్చు. తర్వాత తేలిగ్గా అరిగే పదార్థాలు అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేసుకునేటట్టు, తమలపాకులు అలాంటివి. తర్వాత పసుపు తీసుకుంటే ముఖ్యంగా ఆర్థరైటిస్ తగ్గే అవకాశాలు ఎక్కువ, పసుపు తీసుకుంటే ఎక్కువగా అవుతుంది. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి, ఇవి తీసుకుంటే కూడా తొందరగా ఆర్థరైటిస్ అనేది తగ్గుతుంది. మనతో మాట్లాడడానికి మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. స్వామి గారు భీమవరం నుంచి. నమస్తే స్వామి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సమ్ టెక్నికల్ ప్రాబ్లం. ఎస్, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. రావు గారు నమస్తే, వినిపిస్తోందా? పుల్లారావు గారు మాట్లాడచ్చు మీరు డాక్టర్ గారితో. హలో, నమస్కారం అండి. పుల్లారావు గారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి డాక్టర్ గారితో. రైట్ డాక్టర్, మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ గురించి చెప్తూ ఉన్నారు. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో కొన్ని రకాల ఫుడ్స్ చెప్పారు, ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని. అంటే తెలియకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పొరపాటున ఎవరైనా అటువంటి రకమైన ఫుడ్ తీసుకుంటే ఎటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందని తీసుకుంటే అంటారా? తెలియకుండా తీసుకున్నట్టయితే ఎటువంటి తెలియకుండా తీసుకుంటే అంటే ప్రతి వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుందని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి వ్యాధి ఒక కారణము అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫలానా ఏదో ఆహారం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం రూల్ ఏం లేదు. ఒక వారం రోజుల పాటు తీసుకున్నారనుకోండి, ఒకళ్ళకి అల్సర్ డెవలప్ అవ్వచ్చు, ఒకళ్ళకి ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు. ఎవరికి ఏ ట్రైట్ ఎక్కడ లూప్ హోల్ ఉందో అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, మిగతావి జనరల్గా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఆహారాలు ఏ పరిధిలో, అంటే మెడిసిన్ ఇస్ ఆల్సో ఫుడ్, అంటే దాని పరిధిలో ఏదైతే వచ్చిందో అన్నిటికీ ఎఫెక్ట్ ఇస్తుంది. అది మంచిదైతే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది, చెడుదైతే చెడు ఎఫెక్ట్ ఇస్తుంది. చెడు ఎఫెక్ట్కి వస్తే మాత్రం ఎక్కడైతే ఈ శరీరంలో ఈ మనిషికి తొందరగా వ్యాధి వచ్చే లక్షణం ఉంది అనగానే ఆ ప్లేస్లో ఇస్తుంది ఫస్ట్. తర్వాత మిగతా దీని పరిధిలో వచ్చినటువంటి వాటిలో కొంచెం సింప్టమ్స్ అనేవి చూపిస్తుంది. ఒకళ్ళు విరోచనాలు కావచ్చు, ఒకళ్ళు నిద్రపట్టకపోవచ్చు. సో ఇలాంటి ఫుడ్ అనేది ఫుడ్ వల్ల వస్తుంది అనేది కాదు, ఫుడ్ వల్ల ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ కేసుల్లో వస్తుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తారు. అలాగే ఇంజరీస్కి ఈ ఆర్థరైటిస్కి సంబంధం ఉందంటారు? ఉందండి, ఎందుకంటే ఇంజరీస్ నుంచి డెవలప్ అయిన కండిషన్స్లో ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంటే ఆస్టియోఆర్థరైటిస్లో ఇంజరీస్ నుంచి డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే
ఆస్టియోఆర్థరైటిస్ లో మనం చెప్పుకున్నట్టు ఒక కారణం చేత కొన్ని సంవత్సరాలు అలా లాగబడి తద్వారా ఒక ఎముక అనేది అరిగిపోయి కొన్ని జాయింట్స్ అనేది ఇబ్బంది పడి తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ కార్టిలేజెస్ దగ్గర ఈ ముళ్ళు ముళ్ళు లాగా స్పర్స్ అంటారు వాటి నుంచి వచ్చి ఈ నడకలో ఇబ్బంది తర్వాత వంకరపోవడం తర్వాత పాడైపోవడం ఇలాంటివి ఏర్పడతాయి ఇంజరీస్ వల్ల ఏమవుతుంది ఈ ఇబ్బంది అంతా లేకుండా ఒకేసారి మొత్తం పాడవుతుంది తద్వారా ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు కుమార్ గారు నమస్తే అండి చెప్పండి మేడం మాట్లాడండి డాక్టర్ గారితో వాళ్ళు ఏదో మాట్లాడలేదు మేడం మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి మేడం నమస్తే మేడం సార్ చెప్పండి చెప్పండి వింటున్నాను రెండు వాపులు వంగవు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి సార్ ఇది ఎక్కడెక్కడ చూపించినా వాపులు ఎక్కువ ఉన్నాయి సార్ మీరు ఏ ఉద్యోగం చేస్తారు నొప్పులు మీరు ఏం చేస్తుంటారు రెండు వంగను కూడా వంగవు దీనికి ఏమన్నా సార్ మీరు ఏ ఉద్యోగం చేస్తుంటారు ఓకే ఓకే నేను చెప్తాను వినండి టీవీ వాల్యూమ్ తగ్గించేసేప్పుడు మాట్లాడండి డైరెక్ట్ గా అర్థమవుతుంది మీకు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అనేది చెప్తున్నారు కాబట్టి మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లోనే కాళ్ళ వాపులు తర్వాత నడవలేకపోవడం ఇబ్బంది పడడం అనేది ఉంటుంది మీరు మీ మాటల్ని బట్టి మీరు దాదాపు ఒక 40-50 మధ్యలో అనిపిస్తుంది సో ఈ మధ్యలో వయసులో వచ్చింది కాబట్టి మీకు ఖచ్చితంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది ఇది మీరు డాక్టర్ కేర్ హోమియోపతికి వెళ్తే మీకు దాని గురించి డీటెయిల్ గా ఎందుకు వస్తుంది ఏమిటి అనేది చెప్తారు తద్వారా మీకు వైద్యం అనేది చేయబడుతుంది మీకు ఈ సమస్య మీకు ఇంకో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు హోమియోపతిలో ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఉన్నట్టుంది కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుంది టైం వ్యాధి ఎంత ప్రోగ్రెస్ అయితే దాన్ని బట్టి వైద్యం కాబట్టి మీరు ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ మీరు ఓర్పుగా తీసుకోగలిగితే ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే ఆక్యుపేషన్ కి ఆర్థరైటిస్ కి సంబంధం ఏంటి డాక్టర్ ఆక్యుపేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆక్యుపేషన్ అంటే ఏంటంటే మనం చేసే పనులు బట్టి ఇందులో మనం చెప్పుకున్నట్టు ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ కూలీలు ఉంటారు వాళ్ళు కంటిన్యూస్గా బరువులు మోగడం అనేది ఉంటుంది తర్వాత చలికాలంలో ముఖ్యంగా ఈ చలికాలంలోనే ఆర్థరైటిస్ సమస్యలు ఎక్కువ తర్వాత ఆస్బెస్టాస్ వాటిల్లో పనిచేసేవాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు ప్రెస్సుల్లో పనిచేసేవాళ్ళు పొలాల్లో పనిచేసేవాళ్ళు పొద్దున్నే చలికి ఎక్స్పోజ్ అవుతారు సో ఇలాంటి ఆక్యుపేషనల్ అంటే తర్వాత అంతేకాదు మామూలుగా మన లైఫ్ స్టైల్లో కూడా ఉంటుంది అంటే ఎక్కువగా కూర్చుని పనిచేసేవాళ్ళు ఐటీ వాళ్ళు లేకపోతే ప్రొఫెషనల్స్ ఇలాంటివి మెంటల్ టెన్షన్తో కూడినటువంటి ఆహార నియమాలు లేనటువంటి కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి సో ఈ కారణాల వల్ల మొత్తం బాడీ డిస్టర్బ్ అవుతుంది మధ్యలో కొంచెం టీ తాగడం ఆల్కహాల్ తాగడం ఇలాంటి అలవాట్లు కొంతమందికి ఉంటాయి సో ఇవి ఖచ్చితంగా ఆర్థరైటిస్కి దారితీస్తాయి ఎందుకు అంటే మూమెంట్ లేదు బాడీలో బాడీలో మూమెంట్ లేక ఒకే స్టాగ్నెంట్ పొజిషన్లో ఉంటే కూడా వస్తుంది ఆర్థరైటిస్ అనేది అలాగే కేవలం వయసు పైబడిన వారిలోనే కాకుండా ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉందంటారు చిన్నపిల్లల్లో మనం చేసిన పొరపాట్ల వల్ల ఎక్కువ వస్తుందమ్మా వాళ్ళకి ఆటలు ఆడించకుండా ఎక్కువగా ఇళ్లలో ఉంచడం ముఖ్యంగా ఈ కరోనా టైంలో బ్యాడ్ లక్ ఇళ్ళు పిల్లలు ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది అయితే మూమెంట్ లేకుండా బ్యాక్టీరియాకి ఎక్స్పోజర్ లేకుండా అంటే బయట మట్టిలో రోడ్డు మీద ఆడించకుండా ఇళ్లలోనే కూర్చుని వీడియో గేమ్లు ఆడించడం వల్ల దీనివల్ల బాడీలో పూర్తిగా అసలు బేసిక్గానే పిల్లలకి అతుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎముకలు పూర్తిగా అతుక్కోవడం ఈ లోపలే మనం వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు తర్వాత ఏసీలో ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎముకలకి మూమెంట్ లేకపోవడం వల్ల బలం ఉండదు ఆహారంలో జంక్ ఫుడ్ వల్ల ఆ డైజెషన్ సరిగ్గా ఉండదు డైజెషన్ సరిగ్గా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్లాల్సిన అమౌంట్ బాడీకి వెళ్ళదు వెళ్లాల్సిన బలం బాడీకి వెళ్ళదు సో ఇలా అన్ని రకాలుగా పిల్లల్ని మనం పాడు చేసుకుంటున్నాం మాట మన బిహేవియరల్ చేంజెస్ కూడా మనం సరిగ్గా పేరెంట్స్ చూసుకోవట్లేదు వాడు ఎలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేయనివ్వడం ఇలాంటివి అన్నీ కలుపుకుని ఏదైనా వ్యాధి వస్తుంది ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే పిల్లల్లో రాకుండా ఉంటుంది లేకపోతే పిల్లల్ని కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం శివశంకర్ ఫ్రమ్ చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్కారం అండి కాల్షియం టాబ్లెట్ అయితే ఇచ్చారు వాడాను కొద్దిగా తగ్గినట్టుంది ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతారు సార్ ఓకే
మీ కేసులో రెండు పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి కాల్షియం అనేది, తర్వాత మీ ఉద్యోగం. కాల్షియం లెవెల్స్ తగ్గినాయి కాబట్టి మీకు బయట నుంచి సప్లిమెంట్ జరిగింది, అది తప్పేం కాదు. కానీ ఎందుకు తగ్గినాయి అన్నదానికి ఇంతవరకు వైద్యం జరగలేదు, దానికి హోమియోపతిలో వైద్యం ఉంటుంది. రెండు, ఆక్యుపేషన్ అంటే మీరు చేసే ఉద్యోగం, అది మానుకోలేరు, కరెక్టే మీరు చెప్పింది. కానీ అది కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని, ఇంకొక పాయింట్ ఏంటంటే అందులో మీరు పెయింటర్ అని చెప్తున్నారు, అందులో లెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లెడ్ ఎక్స్పోజర్ వాసన పీల్చి 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 బాడీలో లెడ్కి సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మెటాలిక్ గ్రూప్ కిందకి వస్తాయి హోమియోపతిలో. సో ఆ ఈ రెండు పాయింట్స్ పట్టుకుని కనుక వైద్యం చేస్తే కనుక మీకు ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి తగ్గిన తర్వాత, ఎప్పుడైతే ఈ కంప్లైంట్స్ హోమియోపతిలో తగ్గిన తర్వాత, మీరు హెల్త్ మెయింటెనెన్స్ అనేది మీరు మీకే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా రాదనుకోవద్దు, 99% రాదు. ఒక 1% మీ ఆక్యుపేషనల్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆహారం వల్ల, మీరు చేసే పని వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే భవిష్యత్తులో ఎప్పటికీ రాదు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్థరైటిస్కి సంబంధించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హెల్త్ టైం, చూస్తూనే ఉండండి టీవీ 5.